దత్తభక్తులు ముఖ్యంగా దర్శించవలసినటువంటి దత్తక్షేత్రాలు ఏంటంటే, నాన్న అసలు పుస్తకం ఎలా పుట్టిందో చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మొదట్లో నాకు తెలియక గణగపూర్ వెళ్ళండి, పిఠాపురం వెళ్ళండి, నరసింహవాడ వెళ్ళండి అంటే ఒక అతను నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, అమ్మ నేను రోజు కూలీని. రోజు కూలీని అయినప్పుడు మాకు సంవత్సరంలో అతను పాపం కష్టపడి కూడబెట్టుకునేది 5000 రూపాయలు. మీటి పిరాపురం పోండి, నృసింహవాడి పోండి, గణగాపురం పోండి అని చెప్తున్నా. మా కుటుంబంలో 6 ఆరుగురం గణగాపురం పోయిస్తే నా సంవత్సరం సేవింగ్స్ అయిపోతుంది. నా పరిస్థితి ఏంది ఆలోచించు అన్నాడు. అప్పుడు నాకు నేను చెప్తుంది నిజమే కదా అని. అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రాలు అసలు ఎక్కడైనా వీ ఉండేటువంటి వేళ్ళ చుట్టుపక్కలలోనే పురాతనమైన క్షేత్రాలు శిథిలమైపోతున్నాయి ఎక్కడైనా ఉన్నాయా అని మొదలు పెట్టినప్పుడు మా బాపట్లలోనే ఉంది. మహనీయులు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు, మహాత్మ దత్తాత్రేయ సంస్వరూపమే కదా, ఆయన ప్రతిష్ఠ చేసినట్టు అది స్టార్టింగ్ ఆ బాపట్ల వందినంలో ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి గణగాపూర్ తరచూ దర్శించుకున్నాను, వెళ్ళండి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి. తరచూ వెళ్ళలేని ఆర్థిక శక్తి లేని వాళ్ళు, అంత తాహత లేని వాళ్ళు ఈ మందిరానికి వెళ్ళండి. మీకు దత్త మందిరంలో మొక్కులు ఉన్నాయనుకోండి, ఈ మందిరానికి వెళ్ళండి అంటూ మొదలుపెట్టిన దాన్ని 10 ఏళ్ల క్రితం అట్లా 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 రాసుకుంటూ మేమేం చేస్తామంటే, తాతగారు ప్రతిష్ఠ చేసిన మందిరాలు ఉన్నాయి అవి, వాసుదేవానంద సరస్వామి మన తెలుగు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని చోట్ల ప్రతిష్ఠ చేసినటువంటిది, వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటిది ఉంది తెలంగాణలో. ఇవన్నీ ఒక్కొక్కటి 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 నాకు తెలిసినప్పుడల్లా రాసుకుంటూ వచ్చి సమానమైనటువంటి క్షేత్రాలే సాయిబాబా మందిరాల్లో కూడా ఉంటాయి, అలా కాదు, పురాతనమైనటువంటివి, మహాత్ములు ప్రతిష్ఠ చేసినటువంటివి, దత్తావధూతలు ప్రతిష్ఠ చేసినటువంటి దత్త మందిరాలు, ఇవన్నీ మాత్రమే చెప్పుకుంటూ వచ్చి అలా 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 250 ఇప్పుడు. నిన్న ఒక షోడశ దత్తావతారాల విగ్రహాల గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశాను. ఆ విగ్రహాలు ఉన్నాయా లేదా అదొక పెద్ద ఇదన్నమాట. అది దొరికే ఆ ఉన్న మందిరం దొరికింది. పల్లి వైద్యనాథ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దాసోపంత్ మహారాజ్ గారిని 14వ శతాబ్దంలో దత్తాత్రేయ సాంప్రదాయాన్ని తీవ్రంగా విస్తృతపరిచిన ఆయన. ఆయన మన తెలుగులో కూడా రాశారట, అవి దొరకట్లా. మరాఠీ వాళ్ళు మటుకు వాళ్ళ వంశపారపరంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన పాటలు పద్యాలు అవన్నీ. 34 లక్షలు రాశారు ఆయన మొత్తం పుస్తకాలతో సహా. అది తెలుగువి ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం దత్త అనుగ్రహం అంటే మనకి తెలుగులో ఆయన రాసినటువంటి అలా అనమాట. ఒంగోలు నుంచి ఫోన్ చేశారనుకోండి, నాన్న బాపట్లలో ఉంది వెళ్ళి దర్శించుకోండి, వాళ్ళకి వెళ్ళాలని వెళ్ళగల ఆర్థిక స్తోమత అక్కడి నుంచి వచ్చారు. అయ్యో బాగా బాధపడుతున్నారు అంత దూరం చెప్తుంటే, ఏ ఊరు నాన్న అంగానే ఊరు పేరు చెప్పగానే మీ బలనంలో మీకు పురాతనమైన దత్త మందిరం ఉంది నాన్న అని ఆ గ్రామస్తులని ధూపదీప నైవేద్యాలు పునర్నిర్మాణం చేస్తాం కొన్ని, మేము అక్కడ అవసరం చూస్తాము అలా కూడా చేసుకుంటూ మామూలుగానన్నా వెళ్ళగల శక్తి ఉండే వాళ్ళైతే గణగాపూర్, నృసింహవాడి, పిఠాపురం ఇలా మొత్తం 18 ఉన్నాయి పవిత్రమైనటువంటివి. దత్తాత్రేయ స్వామి పొద్దున్న లేచినప్పటి నుంచి కాశీలో స్నానం చేస్తారు, మాహూరుగడ్లో నిద్రపోతారు, కాశీలో స్నానం చేస్తారు, తిలకధారణ పండరిపూరు, తర్వాత ఇట్లా వరుసగా రాత్రి పడుకోబోయేదాకా 16 దత్తక్షేత్రాలు ఉన్నాయి. దత్తక్షేత్రాల చివర్లో రాసాం అనమాట ప్లీజ్. ఈ పవిత్రమైనటువంటి క్షేత్రాలు దర్శించుకుంటే చాలు, రోజువారి దినచర్య స్వామివారిని స్నానం కాశీలోని గంగలో చేస్తారు మనకంటే ఘాట్లో. ఆ సమయంలో మీరు వెళ్తే ఇప్పటికే కొన్ని ఆవులు సునకాలు అంటారు కుక్కలు కూడా తీవ్ర ధ్యాన స్థితిలో స్వామివారు వాటికి కనపడతారు. తర్వాత ఆచమని వచ్చి కురుక్షేత్రం, భస్మధారణ దూతుపపేశ్వరి, ప్రాతస్సంధ్యావందనం వీకుంజం కేదార్నాథులు, తర్వాత మాధ్యాన్నిక సంధ్యావందనం గాణగారు. మాధ్యాన్నిక అంటే ఇంకొక భావన కూడా ఉంది నాన్న, సంధ్యావందనమే కాకుండా మనం భోజనం చేసిన తర్వాత 2 నిమిషాల విశ్రాంతి అని అంటుంది, అది కూడా గణగాపురం స్వామి. పిఠాపురంలో కూడా భోజనానికి వస్తారు వేరే రూపంలో, కొల్హాపూర్లో వస్తారు మధ్యాహ్నపూట భోజనానికి, గణగాపూర్ వస్తారు, అన్ని క్షేత్రాల్లో వస్తారు. మొన్న ఎవరు అడుగుతున్నాను ఇన్ని రూపాలు ఎక్కడ పొందుతారని, మన గురుచితుల్లో ప్రామాణికమే. దీపావళి ముందు రోజు స్వామివారు తన భక్తులు 8 రూపాయలు 8 ఇళ్ళకి అంత శక్తి ఉన్న ఆయన వారిని ఎలాంటి ప్రశ్నలు అంటే వాళ్ళు తెలియ కదా మాట్లాడుకుంటారు, వెళ్తారు స్వామివారు అన్ని రూపాల్లోనూ భిక్షకు వస్తారు, భక్తులు ఇళ్ళకి కూడా అదే సమయంలో భిక్షకు వస్తారు వస్తారు. కానీ మనం గుర్తుపట్టగల శక్తి సామర్థ్యాలు పెంచుకొని ఉంటే మీ లోపల ఈ కుండలని జాగరణ జరిగిందని మీకు అర్థమైందమ్మా? లేదండి అవి ఎంత చెప్పాను దత్తాత్రేయ సాంప్రదాయంలో అవన్నీ
మన ఏ లక్ష్యం గమ్యం అయితే మనకు ఉంటుందో వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం వెళ్ళి నడుస్తూ ఉన్నాం అనుకోండి, మజ్జిగి తాగడి మంచినీళ్ళు అంటే పొట్ట నీడ తాగాను అనుకోండి, దొక్కల నొప్పి వస్తుంది అంట. ఆ లక్ష్యం మీద గమ్యం మీద సద్గురువులు దొరికిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఫిక్స్ చేసేసారు అనిపిస్తుంది. నా తపన నా తాపత్రయాలు ఏమన్నా అంటే ఇన్ని పనులు ఈ విధంగా జరుగుతున్నాయి, ప్లస్ మీరు ఆ గ్రంథాలు రాసేటప్పుడు కూడా ఆ మీకు ఎక్కడి నుంచి ఆ స్ఫురణ వస్తుంది, ఎవరు కలిగిస్తున్నారు అన్నప్పుడు మీకు ఆలోచించినప్పుడు స్ఫురణ అంటూ నాన్న మాతి కాని సంకల్పం, మహాత్ముల సంకల్పమే. సేవ చేయాలన్నా కూడా చెప్పాను కదా, నలుగురు ఐదు మహాత్ములు కలిపి ఎనర్జీ ఇచ్చినట్టు మార్గదర్శనం చేసి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయని చెప్పి చేసినటువంటిది. సంకల్పాలు వాళ్ళు కాబట్టి కష్టపడటం ఉండదు సేవలో, ఆనందంగా చేయడం ఉంటుంది, కష్టాన్ని కూడా ఆనందంగా చేయడం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరైనా మాకు ఉపయోగపడ్డాయని కానీ చెప్పినా, మా మళ్ళీ ఆనందం వేసిందని చెప్పినా వాళ్ళు ఆనందం వేస్తుంది. మా నాన్నగారు అటు చెప్తారు, అందరి ఆనందంలో మీ ఆనందం వెతుక్కోవడం అంటారు. దానివల్ల శ్రమ ఉంటుందేమో, బాగా శ్రమ ఉంటుంది గృహస్థలం కాబట్టి, చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది అక్కయ్య గారు నేను, కానీ అది భగవంతుడి సంకల్పం కాబట్టి ఆ ధోరణిలో అదేదో ఉధృతులు వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు మహాత్ములందరూ కలిసి పెంపకల్లో ఉన్నటువంటి దత్తకృప ఏంటో, అందుకే దత్తాత్రేయ స్వామికి ఎంత కృప అంటే నేను అనుభవించాను. మహాత్ముల రూపంలో నిరంతరం పక్కన ఉండడం, ఆ వాళ్ళని నిరంతరం కలవాలనిపించడం, కలిసినా కూడా ఉద్దండు లేనటువంటి మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు, ఈ రోజుల్లో అంత ఉద్దండు లేనటువంటి మహాత్ములు మనసా వాచ కర్మ నాయకమైనటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. మహాత్ములు అంటే ఏకమై ఉండాలి, సంకల్పము నోటితో మాట చేతులు వాళ్ళు. అదే నేను అంటాను, భరద్వాజ మహర్షి గారి దగ్గర కూడా చూశాను, మూడు ఏకమే. జీవితం అశాశ్వతం, దేనికోసం లౌకికమైన విషయాలు వాళ్ళని అసలు కించిత్తి కూడా కదల్చలేకపోయేవి వాళ్ళ దృష్టి నుంచి కానీ లక్ష్యం నుంచి కానీ. భరద్వాజ మహర్షి గారు కూడా లీలలు చూసిన తర్వాత, మహర్షి గారి తర్వాత వాటిని మాట్లాడించేవాళ్ళు కాదు, అసలు భగవత్ కృపయ్య ఆయన కృతజ్ఞతగా ఉండండి అని. వాటికి ఇంపార్టెన్స్ లేదనే వాళ్ళ జీవితంలో. కానీ నా అదృష్టం ఏంటంటే నాన్న, ఏది శాశ్వతమో దాన్ని గమ్యం చేర్చుకోవటం, అశాశ్వతమైనటువంటి వదిలేయడం.